డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సందీప్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో బ్రోంజ్ డైరెక్టర్ గురించి ఒక స్పెషల్ క్యాలిక్యులేషన్ నేను తీసుకొని వచ్చాను ఎవరైతే వెస్టీజ్ బిజినెస్లో బ్రోంజ్ డైరెక్టర్గా ఉన్నారో యావరేజ్గా ప్రతి నెల మీరు టూ థౌజండ్ ఆర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ త్రీ థౌజండ్ పీవీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఈరోజు ఈ స్పెసిఫిక్ వీడియోస్ అనమాట ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి తెలుసు మనకి జనవరి నుంచి ఏదైతే ప్లాన్స్ ఉంది ప్లాన్స్లో మళ్ళీ అప్డేట్ రావడం జరిగింది అండ్ మై సక్సెస్ ప్లాన్ టూ పాయింట్ జీరో లాంచ్ అవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క మై సక్సెస్ ప్లాన్ టూ పాయింట్ ఓ లాంచ్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ ఏవైతే వచ్చిందో ఆ చేంజెస్ ప్రకారంగా రైట్ మళ్ళీ పాయింట్ వాల్యూ అనేది మనకి రైజ్ అవ్వడం జరిగింది సో దాని బేసిస్ మీద కొన్ని క్యాల్కులేషన్స్ నేను మిమ్మల్ని చెప్తాను ఎవరైతే టూ థౌజండ్ పీవీ మెయింటైన్ చేస్తున్నారు రైట్ వాళ్ళ గురించి స్పెషల్లీ మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూసినట్లయితే మీకు వీడియో అర్థం అవుతుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ పీవీ మీరు ఎక్కువ చేస్తే ఆరు వందల పీవీ మీరు ఎక్కువ చేసినట్లయితే మీ యొక్క ఇన్కమ్ యావరేజ్ గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అవుతుంది ఓన్లీ ఫర్ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ రైట్ జస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం లెట్స్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మీరు ఈరోజు మీరు ఉన్నారు మీరు యావరేజ్గా ప్రతి నెల ఎలవెన్ పర్సెంట్ లెవెల్లో ఉన్నారు అండ్ బ్రోంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం ఓకే సో బ్రాంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే మనకి ఎంత పీబీ కావాలి టూ థౌజండ్ వన్ పీవి అయితే మనకి కావాలి సో టూ థౌజండ్ వన్ పీవి మీరు ఇక్కడ చేశారు ఇలెవెన్ పర్సెంట్ లెవెల్లో మీరు ఉన్నారు క్యాలకులేషన్ మనకి ఏ విధంగా పనిచేస్తుంది టూ థౌజండ్ వన్ పీవి డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఎందుకంటే మనకి సిక్స్ పర్సెంట్ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సిక్స్ పర్సెంట్ రావడం జరుగుతుంది మనం ఎంతైతే పీవీ చేసాం దాని మీద సో టూ థౌజండ్ పీవీ మన టూ థౌజండ్ వన్ పీవీ మనం చేశాము టూ థౌజండ్ వన్ పీవీలో మనకి ఎంత రావాలి సిక్స్ పర్సెంట్ రావాలి కాబట్టి నేను టూ థౌజండ్ పీవీని హండ్రెడ్తో డివైడ్ చేసి మళ్ళీ సిక్స్తో మల్టిప్లై చేశాను సో సిక్స్ పర్సెంట్ మనకి వచ్చేసింది సిక్స్ పర్సెంట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము ఎయిటీన్ అంటే పద్దెనిమిదితో మల్టిప్లై చేస్తాం పద్దెనిమిది ఎందుకు ఎయిటీన్ ఈజికల్ వన్ బీవీ ఈజికల్ టు ఎయిటీన్ సారీ వన్ పీవీ ఇజికల్ టు ఎయిటీన్ బీవీ ఇది మన అందరికి కూడా తెలుసు సో పీవీని మనం డబ్బుగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఎయిటీన్తో మల్టిప్లై చేయాలి సో టూ థౌజండ్ వన్ పీవీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్ చేసిన తర్వాత లాస్ట్ మంత్ ఒక పాయింట్ వాల్యూ మనం చూసినట్లయితే బిజినెస్ బిల్డింగ్ బోనస్ది వన్ పాయింట్ త్రీ వన్ రూపీస్ ఉండేది రైట్ సో మనం ఏం చేసాము ఎయిటీన్తో మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని వన్ పాయింట్ త్రీ వన్ రూపీస్తో మల్టిప్లై చేసామనుకోండి సో ఇది మనకి బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ అనేది మరి బయటికి వచ్చేస్తుంది అనమాట సో ఒకవేళ ఎవరైనా సరే టూ థౌజండ్ వన్ పీవీతో బ్రోంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేసినట్లయితే ఈ కేసులో వాళ్ళ చెక్ ఎంత వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ మాత్రమే వాళ్ళకి చెక్ ఉంటుంది రైట్ ఇప్పుడు ఒకవేళ అదే కేసులో మీరు టూ థౌజండ్ కాకుండా టూ థౌజండ్ వన్ కాకుండా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ చేశారనుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి సో లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ ఇక్కడ చేయడం జరిగింది సో మళ్ళీ మీరు ఇక్కడ సేమ్ ఇలెవెన్ పర్సెంట్లోనే ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ సేమ్ అక్కడ వెళ్ళైతే చేసాము సిక్స్ పర్సెంట్ మనం తీయాలి కాబట్టి డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ చేసాము సిక్స్ని మనం ఏం చేసాము ఎయిటీన్తో బీవీతో మల్టిప్లై చేసాము రైట్ ఎయిటీన్తో మల్టీప్లై చేసాము ఇంటూ వన్ పాయింట్ త్రీ వన్తో మళ్ళీ మనం మల్టిప్లై చేస్తాం ఎందుకంటే వన్ పాయింట్ వన్ త్రీ వన్ అనేది పాయింట్ వెల్ ఒక రేట్ అనమాట సో ఇక్కడ మన చెక్ ఎంత వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ చూడండి ఇక్కడ టూ థౌజండ్లో మనకి ఎంత వచ్చింది టూ ఎయిట్ త్రీ వన్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మనకి ఎంత వచ్చింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ వచ్చింది కానీ కంపెనీ యొక్క ఏదైతే మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందో ఒక్కోవేళ మీరు బ్రాంజ్ డైరెక్టర్ టూ థౌజండ్ వన్ పీవీతో కాకుండా ఒకవేళ మీరు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీతో చేశారనుకోండి మీకు ఇంకా అడిషనల్ ఒక ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని పేరు టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి టీబీబీ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది సో టీబీబీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది పాయింట్ వాల్యూ మాత్రం చేంజ్ అయిపోతుంది అక్కడ రైట్ సో హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ జీరో పాయింట్ నైన్ వన్ జీరో పాయింట్ నైన్ వన్ ఏంటి టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక పాయింట్ వాల్యూ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఒక పాయింట్ వాల్యూ ఎంత ఉండేది వన్ పాయింట్ త్రీ వన్ రూపీస్ అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత ఉంది జీరో పాయింట్ నైన్ వన్ పైసా అనమాట సో ఎంత అయింది ఎయిటీన్ అండ్ దాంతోపాటు మనం జీరో పాయింట్ నైన్ వన్ మల్టిప్లై చేసినట్లేదు మనకి ఎంత వచ్చింది ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రైట్ ఇప్పుడు జస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి టోటల్ మన బీబీబీ ఎంత వచ్చింది బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎంత వచ్చింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మనకి ఇక్కడ రావడం జరిగింది ప్లస్ టీమ్ బిల్డింగ్ బోనస్ కలిపితే ఎంత అయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రావడం జరిగింది రెండింటిని మనం కలిపితే టోటల్ మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ వచ్చింది బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ ఒకవేళ మీరు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బీబీ మెయింటైన్ చేసినట్లయితే మీ యొక్క ఇన్కమ్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోండి టూ థౌజండ్ మన చెక్ ఎంత వచ్చిన టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ అంటే ఒకవేళ మనం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ నుంచి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్ మైనస్ చేసాం టోటల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ రూపీస్ ఎగిస్ట్రా చెక్ రావడం జరిగింది ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ పీవీ అడిషనల్ గా చేయడం ద్వారా సో ఎవరైతే బ్రోంజ్ డైరెక్టర్ చేస్తున్నారు విత్ టూ థౌజండ్ పీవీ అస్సలు చేయకండి మీకు లాస్ అవుతుంది ఒకవేళ అదే ప్లేస్ లో మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ క్వాలిఫై అయ్యారనుకోండి మీకు త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చెక్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను మీ టీంలో బ్రాంజ్ డైరెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఇప్పుడే పంపించండి ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ ఈ మంత్ అవుదామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చెప్పండి సో దట్ వాళ్ళు టూ థౌజండ్తో కాకుండా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేసుకుంటారు రైట్ ఐ థింక్ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది ఎందుకు టూ థౌజండ్ పీవీ చేయకుండా టూ సిక్స్ హండ్రెడ్ మనం చేయాలి సిక్స్ హండ్రెడ్ పీవీ చేస్తే డియర్ ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎగ్స్ట్రా చెక్ రావడం జరుగుతుంది వీడియో ఒకవేళ మీకు అర్థమైతే ఇప్పుడే ఒక లైక్ ప్రెస్ చేసేయండి మీ టీంలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది పంపించండి సో దట్ బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్న ప్రతి ఒక్కరు టూ థౌజండ్ కాకుండా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తో క్వాలిఫై అవ్వాలి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మలిక్